రాజకీయాల్ని సుమారు 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఫాదర్ రాజకీయాలు కాబట్టి తెలిసిన దగ్గర నుంచి రాజకీయ వాతావరణంలో ఉన్నా. ఎందుకంటే మా నాన్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఈ వాతావరణాన్ని చూస్తూ వచ్చాం. మా వయసు పెరిగిన కొంది మా నాన్న హోదా కూడా పెరుగుతానే ఉంది. సో రకరకాల ఫ్యాక్టర్స్లో రాజకీయం ఎలా ఉంటుందో చూశాను. ఒక్కటి మాత్రం నేను గుండె మీద చేసుకొని చూస్తాను. 1800 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పాన్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకోవచ్చు అనుకోండి, అంతే 4.5 ఇయర్స్లో 1800 కోట్ల రూపాయల్ని నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా DBT పద్ధతి ద్వారా 5 పైసలు కరప్షన్ లేకుండా కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా, కలెక్టర్ దగ్గర నుంచి ప్యూను దాకా ఎవడు దీంతో 5 పైసలు కరప్షన్ లేకుండా డైరెక్ట్గా ఎవడైతే అర్హత కలిగిన వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే అర్హత కలిగిన కుటుంబం ఉందో ఆ కుటుంబానికి డైరెక్ట్గా డబ్బులు వేసాడు. అది నా నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల సంక్షేమం నా నియోజకవర్గ ప్రజలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నేను చేశానన్న తృప్తి నేను గుండె మీద చేసుకొని చూస్తున్నా. దీంతో ఒక్క అక్షరం 1800 కోట్లు అంటే 1800 1800 కోట్ల రూపాయలు వేసిన గుండె. ఎక్కడ అవినీతి జరగల, సింగిల్ ఎంపీ ఆ విషయంలో కాదు, ఎక్కడ అవినీతి అవినీతి అనేది మీ నియోజకవర్గంలో లేదు. నేనేం చూస్తున్నాను, మీ డిస్టరీలో లేదని అంటారు. నేనేం చూస్తున్నా అంటే ఈ గుండె మీద చేసుకొని 1800 కోట్లు అని చూస్తున్నా. అవును, ఎవరైనా కానీ పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ టైంలో ఏమి సంక్షేమం చేశారు, ఇదే గుండె మీద వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. అంటే మనోహర్ గారు చెప్పాలా ఇప్పుడు? ఎవరైతే వాళ్ళు అంతేగా ప్రజెంట్ మనోహర్ గారు. మనోహర్ గారు ఏం కొత్త కాదు. అవును, మనోహర్ గారు కూడా 10 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశారు. వాళ్ళ 10 సంవత్సరాల్లో చెప్పమంటారా? నా 4 సంవత్సరాలు 8 నెలలు. ఆ 10 సంవత్సరాల్లో చేయలేంది 4 ఏళ్లలో మీరు చేసి చూపించారు అని అంటారు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, కాదు 1800 కోట్ల కన్నా నా 10 సంవత్సరాలు ఆయన నేను చదువుతున్న 4.5 సంవత్సరం నేను ఆయన అడుగుతుండే ఆయన 10 సంవత్సరాలు అదే అంటున్నా నేను. ఆ 10 సంవత్సరాల్లో ఈ 1800 కోట్ల రూపాయల దగ్గరికి వచ్చినా లేదు, అప్పుడు రేట్ ఆఫ్ కాస్ట్ను కూడా పెంచుకొని వేసుకున్నా, నాకేం అభ్యంతరం లేదు. ఎంత సంక్షేమం ప్రజలకు ఇచ్చారో చెప్పాలి. ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు ఎంత సంక్షేమం చేశారు, ఆ మనిషి ఎంత చేస్తారు 10 ఏళ్లలో, ఇవంతా ఇంత ఆలోచించే మనస్తత్వం ప్రజలకు ఉంటుందా? మరి ఓడిపోతే ఊళ్ళో లేనాడు గురించి ఆలోచించే మనస్తత్వం ప్రజలకు వస్తుందా? నిజమే, అవును చెప్పింది కూడా కరెక్ట్. మరి అసలు ఊళ్ళో జన పెళ్లిళ్ళకి లేవు, సోవులకి లేవు, తద్దినానికి లేవు, దినానికి లేవు, రాజకీయాలే మాట్లాడదాం. సార్, నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగింది. ప్రతిపక్షంలో ఉండగా ఒక నియోజకవర్గాన్ని కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా రాపోతే, 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా రాపోతే దాన్ని గుర్తు పెట్టుకోరా. అంటే డైరెక్ట్గా మీరు మనోహర్ గారిని అంటున్నారు మాట? డెఫినెట్గా మనోహర్ గారు, దాంట్లో అనుమానం ఏముంది? ఆయన జనసేన పార్టీ పెట్టుకున్నారు, పార్టీ వెనకాల ఆయనతో పాటు తిరుగుతున్నాడు, ఆయనకి తెనాలి గురించి ఆయనకు అవసరమా? ఇక్కడే అసలు పాయింట్ ఉంది, ఇది బాగా గమనిద్దాం. నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ 2014 ఓకే నేను ఎలక్షన్స్లో ఓడిపోయాను. 14 నుంచి 19 వరకు ఈ మధ్యలో, ఆ మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు నేను దగ్గరుండి క్యాండిడేట్ని పెట్టుకొని ఫైట్ చేశాం. మున్సిపాలిటీలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ఎలక్షన్ వచ్చింది. నాదెల్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద పోస్ట్ అని ఆయన చెబుతాడు. పెద్దదో చిన్నదో నాకు తెలియదు, మరి ఇది పిఏసీ చైర్మన్ ఏదో చెబుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా పెద్దదని చెబుతారు, పెద్దదో చిన్నదో నాకైతే తెలియదు. ఆ పదవిలో ఉండి జనసేన పార్టీ తరపున 2019లో పోటీ చేసి సుమారు 28,000 ఓట్లు ఈ తెనాల్లో జనసేన అభ్యర్థిగా 29,000 మంది మనోహర్ గారికి ఓటేశారు. 29,000 సార్, ఇది ఆన్ రికార్డ్. కావాలంటే మనం తీస్తే ఫోటో వస్తుంది. ఇప్పుడు 2019లో జనసేన నమ్మి 29,000 మంది ఓటేస్తే ఆయన థర్డ్ ప్లేస్ ఏదో ప్లేస్ సార్, 29,000 ఓటు వచ్చిందిగా. అవును, ఈ 29,000 మంది భవిష్యత్తును కాపాడలేకపోయాడుగా. కనీసం వాళ్ళ పలకరించడానికి రావాలగా, కనీసం వాళ్ళ కుటుంబాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రావాలగా, కనీసం వాళ్ళ కుటుంబాల్లో శుభకార్యాలకు రావాలగా, కనీసం వాళ్ళ కుటుంబాల్లో మనిషి చచ్చిపోతే రావాలగా.
అరే 29,000 మంది నిన్ను నమ్మి ఓటెత్తా, 29,000 మందిని నువ్వు పట్టించుకోవాలా? పిఎస్సి చైర్మన్ జనసేన. మళ్ళీ ఇప్పుడు 2021 సార్, 2021లో మున్సిపల్ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి సార్. తెనాలి నియోజకవర్గంలో ఒక 4-5 చోట్ల పంచాయతీకి, ఒక 4-5 చోట్ల మున్సిపల్ ఎలక్షన్స్లో కౌన్సిలర్కి జనసేన పార్టీ పోటీ చేసింది సార్. ఓకే, కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, నేను మాట్లాడుతుందా నిజమా అబద్ధమా? జనసేన పోటీ చేసింది. పోటీ చేసింది ఒక 4-5 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థులుగా, ఒక 4-5 సర్పంచ్ అభ్యర్థులుగా, 1-2 చోట్ల ఎంపీటీసీలుగా పోటీ చేసింది. పిఏసీ చైర్మన్ హోదాలో ఉన్న నాదల్ల మనోహర్ గారు ఈళ్లలో ఎవరినైనా గెలిపించటం కోసం కనీసం తెనాలి ఒక్క రోజు కూడా రాలా. వన్ డే మరి అంత రానప్పుడు, తెనాల మీద అంత ప్రేమ లేనప్పుడు ఆయన ఈరోజు ఆలపాటి రాజా గారిని కాదని తన ఎందుకు సీటు తెచ్చుకున్నాడు ఇక్కడ? నేను చెప్పేది అదే సార్, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని చంద్రబాబు నాయుడు గారికి హోల్సేల్గా కుదిర్చాడు. గంప కొత్తగా తాకట్టు పెట్టారంటారా? అంటే అనుమానం ఏమంది, నేను చెప్పేది ఏంది, నా యొక్క కాపులే చదువుతున్నారు. నేను చెప్పేది సార్, జనసేన అభిమానులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ 27,000 మంది ఆయన వెనకాల ఉండరా? నువ్వు ఎప్పుడన్నా మంచి చెల్లు చూసావా? మంచి చెల్లు చూస్తే మా జనసేన తరఫున పోటీ చేస్తున్నాడు ఆయన, మేము ఇవ్వాలి ఆయనకి. కదే అదే కదా సార్, అంటే ఈ 29,000 మంది కూడా ఆయనకి సాయం చేయాలా? అప్పుడు చేశాం కాబట్టి ఇప్పుడు చేస్తాం, మళ్ళీ తప్పేముందని అనుకుంటారేమో. నేను అదే సార్ చదువుతుంది, నాకు 2014 ఎలక్షన్స్లో 74,000 మంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, నన్ను నమ్మి ఓటేశారు సార్. ఓకే, 2014 అప్పుడు మీ సెకండ్ ప్లేస్? సెకండ్ ప్లేస్. ఎస్, 74,000 మంది నన్ను నమ్మి ఓటేశారా, ఇలా మంచి చెడుకు నేను ఉండాలరా, ఈ కుటుంబాలన్నిటికీ నేను ఉండాలరా అని భరోసా కల్పించడం కోసం ఓడిపోయిన మరుసటి రోజు నుంచి 2019 వరకు ప్రతిరోజు ఇక్కడ ఉండి ఈ 74,000 మందితో పాటు కతిమ్మ 130,000 మందో 160,000 మందిని కూడా జాగ్రత్తగా రోజు నా చేత అయినంత వరకు చూశాను. మరి ముఖ్యంగా నాకు ఓటు వేసిన 74,000 మందికి ప్రతి గడపకి వెళ్ళి కృతజ్ఞత చెప్పాను, మీకు అండగుంటానని చెప్పాను, మీ ప్రతి కష్టంలో ఉంటానని చెప్పాను, మీ ప్రతి సుఖంలో నేను ఉంటానని చెప్పాను. అందుకే నాకు 2019 ఎలక్షన్లో 96,000 ఓట్లు వేసారు సార్. ఓకే, నాగల్ల మనోహర్ గారికి 28,000 మంది ఓటేస్తే కనీసం ఆ 28,000 మంది పలకరీయటానికి కూడా రాలేదు కదా సార్ ఈ 5 సంవత్సరాల్లో. మరి ఏ ధైర్యంతో వచ్చాడని అంటారు ఆయన ఈసారి 2024లో? అంతేగా నేను చూస్తుంది, ఈ పొత్తులు పోయినసారి చంద్రబాబు నాయుడు మహాకూటమి ఎట్టాగో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే సంక్షేమ పాలన, నో డౌట్ మేము సంక్షేమ పాలనే అని చూస్తాం. అభివృద్ధి ఇంకొకట అనేది మా ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినది, మేము సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రజలకి. మేనిఫెస్టోలో ఏమైతే ఇస్తామని చెప్పామో ఆ పత్తిది ఇచ్చాం. సంక్షేమం మీదే రేపు ఓటు అడుగుతున్నాం. ఇచ్చిన ప్రతి కుటుంబం, తీసుకున్న ప్రతి కుటుంబం, పొందిన ప్రతి కుటుంబం మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే సామాన్యుడికి, పేదవాడికి ఆర్థిక ప్రమాణాలను పెంచాలంటే వాడికి డైరెక్ట్గా వాడి అకౌంట్లో, వాడి చేతిలో డబ్బులు పెడతామే కరెక్ట్ అని నమ్మాం. ఆ నమ్మిన దాన్ని అవినీతి రహిత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడైతే పేదవాడి కుటుంబం ఉందో, ఎవడైతే మధ్యతరగతి వాడి కుటుంబం ఉందో, సంక్షేమానికి అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని వాడిని కులం చూడలా, మతం చూడలా, పార్టీ చూడలా, వాడికి వేసాము.